Hello viewers, welcome back to my channel. Last video cheppinattugani next video lo night dinner ante special ga untundi meek ikkada garden lo open garden lo ila open theater laga pedda screen lo latest movie play chestuntaru chustu tinachchu inko option ochi baita seashore lo ila arrange chestu untaru anamata akkad kuda campfire eskuni tables arrange chestuntaru ikkada kuda tinachchu so deeniki koncham extra pay cheyalsi untadi but idi chaala wonderful experience anamata meer ganka velthe idi miss avakunda chudandi idi dinner ki maatrame option available untundi Pre-wedding photo shoot anukunta. స్టార్టింగ్ నుంచి చూడలేకపోయాము చూసారా ఫిషర్మ్యాన్ మీకు పాత వీడియోలో చూపించానుగా వాళ్ళు అక్కడ స్టే చేస్తారనేసి ఎంట్రన్స్ లో సైడ్ చూసారు కదా బోట్ ని వాళ్ళు నెట్ ఇలా వేసుకుంటూ సముద్రం లెఫ్ట్ నుంచి టు ది రైట్ అనుకోండి ఇలా వస్తే వచ్చిన వేసిన కాసేపటికి వీళ్ళు ఆ నెట్ ని మొత్తం లాగేస్తారన్నమాట ఇదిగోండి సన్ బాగా పైకి వచ్చేసరికి ఇది మీకు కెమెరాలో ఎలా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బట్ డైరెక్ట్ గా చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇదిగోండి అక్కడ బోట్ వెళ్తోంది చూసారా వాళ్ళు నెట్ కలెక్ట్ చేసుకుని నెట్ ని అక్కడి నుంచి ఇలా వేసుకుంటూ వస్తారన్నమాట సముద్రంలో అలా వదులుతూ వస్తారు నెట్ ని ఒక చిన్న యూ టర్న్ లాగా 180 డిగ్రీ టర్న్ ఇట్ నుంచి అలా వెళ్లి దూరంగా వేసుకుంటూ రైట్ వచ్చి వదిలేస్తారు ఇందులో చూపించాను కదా చిన్న చిన్న హోల్స్ ఎవరుంటారు అందులో అని గెస్ చేయమని I
క్యాప్చర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అసలు కళ్ళకు కనిపించలేదు. ఇక్కడిది కనిపించని కెమెరా ఆన్ చేసేలోపు కనిపించేది కాదు అసలు. అండ్ మట్టిలో ఆ రంగులో కలిసిపోయి ఇదిగోండి ఇంకో బుజ్జిది. ఇలా మట్టితోటి ఏంటో చిన్న చిన్ని బాల్స్గా చేసుకుంటున్నాయి. మీకేమైనా ఐడియా ఉందా అది ఏంటని? నాకైతే అసలు అర్థం కాలేదు. వీళ్ళవే అనమాట. నెట్ చూపించాను కదా ఇందాక బోట్ అటు నుంచి వేసుకుంటూ వచ్చిందని. సో స్టార్టింగ్ పాయింట్లో కొంతమంది ఇలాగా, ఇలా ఎండింగ్ పాయింట్లో ఇలా ఇంకొంతమంది ఆ నెట్ని లాగుతున్నారనమాట. ఇది చాలా కష్టంతో కూడింది కదండి. సో పాపం వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ఇలా అరుచుకుంటూ లాగుతున్నారనమాట. అసలు మేము కూడా అనుకున్నాం ఏముంది నెట్ వేసి ఇలా లాగేయటమే కదా అని. బట్ వీళ్ళని గమనించాక మాకు అర్థమైంది బాబో ఎంత శ్రమతో కూడింది ఇది అసలు అని. ఇంకా ఎండ్లో చూడండి పాపం వాళ్ళకి అసలు దొరికేది ఏంటో. ఇదిగోండి మొత్తం లాగేశారు. ఇలా లాగుతారనమాట, నెట్ ఇలా వస్తూ ఉంటుంది. ఈ ట్రాక్టర్ ఏమో వచ్చిన దాన్ని తీసుకెళ్ళడానికి, ఫిషింగ్ చేస్తే ఏం వచ్చిందో వాళ్ళకి అది తీసుకెళ్ళడానికి. ఇది ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇలా దగ్గరికి తీసుకొచ్చేసాక మమ్మల్ని అందరి బీచ్ నుంచి బయటకు వచ్చేసేయమన్నారు. ఇదిగోండి ఇది వలలో చిక్కినవి. ఇంతకుముందు ఒకసారి దూరంగా గమనించాం బట్ ఈసారి ఫస్ట్ టైం ఇంత క్లోజ్గా చూడటం. జెల్లీ ఫిష్లు, క్రాబ్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి వచ్చాయన్నమాట. నేను ఇది ఫస్ట్ టైం చూడటం సో అందుకని క్యాప్చర్ చేశాను. ఫస్ట్ టైం చూడడం కాబట్టి క్యాప్చర్ చేసి వేస్తున్నాను. జనరల్గా మనం చూడం కదా ఇలా ప్రొఫెషనల్గా ఫిష్ చేయడం ఎలా ఉంటుంది, వాళ్ళ లైవ్లీహుడ్కి ఎలా యూస్ చేస్తారు, అసలు వాళ్ళ లైవ్లీహుడ్కి మార్నింగ్ నుంచి వాళ్ళు ఎలా కష్టపడతారు అన్నది. సో అలా వాళ్ళు పంచుకుంటారనమాట వచ్చినవన్నీ తీసుకుని. ఇంత పొడవు నేను చూసారా నెట్? స్టార్ ఫిషెస్ ఎప్పుడు మనం టీవీలో చూడటమే కానీ నాకైతే అక్వేరియమ్స్లో మేబీ చూడటం తప్ప రియల్ లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూసారా ఇదిగో ఈ పిల్లలైతే అస్సలు భయం లేకుండా ఏది దొరికితే అది పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ అబ్బాయి చేతిలో ఏమో క్రాబ్, ఈ అబ్బాయి చేతిలో ఏమో ఫిష్ అనుకుంటా. ఇదిగో బోట్ మళ్ళీ రెడీ అయిపోయింది.
నెట్ మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది. ఈసారి ఇటు నుంచి వెళ్ళి అటు డ్రాప్ చేస్తారు అనుకుంటా. మేము ఇంకా అప్పటికే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయిందని వచ్చేసాము. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి కదా అని. రెస్టారెంట్ దగ్గర ఇంకో ప్లే ఏరియా ఉంది కదా, బ్యాక్ డోర్ ఆఫ్ ది బీచ్ దగ్గర. గార్డెన్, కొన్ని ఉయ్యళ్ళు, హ్యామాక్లు, ఇంకా కూర్చోవడానికి కొన్ని ప్లేసెస్ అలా ఉన్నాయి. దీన్ని ఊసరవెల్లి అంటారు. ప్లేసెస్కి తగినట్టుగా రంగు మారుతూ ఉంటుంది. మీలో ఎంతమందికి తెలిసింది? ఇదిగోండి, ఇంకా ట్రిప్ అయిపోయింది. వి ఆర్ బ్యాక్, రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇదే రోడ్లో లెఫ్ట్లో మీకు ఎందుకు షూట్ చేస్తున్నానంటే, మనం వచ్చింది ఇదే రూటే. సో అటు సైడు మీకు సముద్రం ఉంది, చూపించాను. ఇటు లెఫ్ట్ ఏముంది తెలుసా? కొత్తగా ఇప్పుడు మనం సీ బ్రీజ్లో రిసార్ట్లో ఉన్నాం కదా, అలాంటివి కొత్త వస్తున్నాయన్నమాట. మేము మిస్ అయిపోయాం. ఇక్కడ లెఫ్ట్లో ఒకటి, అలా ఒక టూ రిసార్ట్స్ ఏవో వస్తున్నాయి. మేబీ అనదర్ ఇయర్ ఆర్ టూ రెడీ అయిపోతాయి అనుకుంటా. సో అప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి స్టేకి. సో బాయ్ బాయ్ బీచ్. ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు, పట్టాభిరామ స్వీట్స్ చాలా బాగుంటాయని. ఫ్రెష్గా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. అందులో ఫ్రెష్గా మాకు వేడివేడిగా బాదుషాలు వేసిచ్చారు. ఇక్కడికి వస్తే మినిమం ఒక పెద్ద ప్యాకేజ్ వస్తుంది మాకు. ఇదేమో మేము యూట్యూబ్లో ఇలా ప్లేసెస్ టు సీ అని ఇంపార్టెంట్ ఇవి ఉంటాయి కదా, అలా చెక్ చేస్తూ ఉంటే యూట్యూబ్ వన్ ఆఫ్ ది వీడియోస్లో చూసామన్నమాట. బాదం మిల్క్, ఇది సమ్ మెడిసినల్ది, నాకు పేరు గుర్తులేదు. బట్ రెండు చాలా ఫిల్లింగ్గా ఉండింది. ఎంత ఫిల్లింగ్ అంటే మేము లంచ్ మానేసి ఎంత ఫిల్లింగ్ ఉండింది. ఇవి రిటర్న్ జర్నీలో వస్తున్నప్పుడు ఒక కాలువ వచ్చి మనకు ఓవర్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఊరు నుంచి ఇంకో ఊరికి కనెక్టింగ్ ఇలా ఉంటూ ఉంటుంది అనమాట. మీరు రోడ్లో, మెయిన్ రోడ్లో వస్తుంటే లెఫ్ట్ సైడ్ మనకు కాలువ ఉంటుంది, మంచినీళ్ళ కాలువ అనుకుంటా. జనరల్గా ఏలూరు సైడ్ అంతా కూడా చూస్తూ ఉంటాం కదా అలా. అక్కడ ఒక చోట ఈ బాతులన్నీ కనిపించాయి. ఫస్ట్ మేము ఏదో ప్లాస్టిక్ కవర్స్ ఏమన్నానేమో అనుకున్నాము. బట్ అవి స్లోగా ఎంత పద్ధతిగా మూవ్ అవుతుంటే చూసి ముచ్చటేసింది, రికార్డ్ చేయాలనిపించింది. చూడండి ఎంత బాగా మూవ్ అవుతున్నాయో. రిటర్న్ అయిపోయాం కదా, ఇంకా ఆన్ ద వే బ్యాక్ మళ్ళీ ఇక్కడ ఒక ప్లేస్లో యాక్చువల్లీ వేరే చూసి మా హస్బెండ్ ఆపారు, నేను చాలా రోజులుగా అడుగుతున్నానని. కానీ ఇక్కడ మేము ఇంకో ఆశ్చర్యం చూడండి, ఇంత చెత్తలో బాతులు. ఇంత మురికిలో కూడా ఎంత మంచి, అసలు ఆ వైట్ కలర్ ఏంటి, ఒక ఇంత దుమ్ము కూడా లేకుండా
మచ్చలేం లేకుండా మరకలేం లేకుండా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇక్కడ దేనికి ఆపారంటే, నేను ఎన్ని చాలా రోజులుగా చిన్ని రోల్ అడుగుతున్నాను, పెద్దది ఉంది కానీ దాని బరువు మోయలేకపోతున్నానని, పచ్చడి తీసుకోవడానికి ఎప్పుడు రోటి పచ్చడి చేయవా అని అడుగుతుంటారని కొనిపెట్టమంటే, అక్కడ చేస్తున్న అతను నేను అది మిస్ అయిపోయాను, ఈ బాతులు చూసుకుంటూ రికార్డ్ చేయలేదు, ఎంచక్క రోడ్ సైడ్ కొట్టి ఇస్తున్నారనమాట. మనకి ఏ సైజు రోల్ కావాలంటే ఆ సైజ్ది సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవచ్చు. నేను ఇంకో వీడియోలో చూపిస్తాను అది ఎలా వాడతారు కొత్త రోల్ని తెచ్చుకున్నాక. అది పాత వీడియోలో చెప్పినట్టు లెఫ్ట్లో రివరా ఉంటుంది కదా, ఆన్ ది వే టు చీరాల, అలాగే రిటర్న్లో కూడా దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ జస్ట్ కాఫీ బ్రేక్ తీసుకున్నాము, అక్కడ కూడా వాష్రూమ్స్ అవి చాలా బాగుంటాయి, చిన్న షాపింగ్ ప్లేస్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ట్రై దట్ అవుట్. నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో, మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, మరో వీడియోతో కలుద్దాం.